ఒక రౌండ్ నెక్ టీషర్ట్ తీసుకొని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత మెడపట్టిని దగ్గరగా మడుచుకుంటూ అక్కడ ముడి వేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను చూసారా, మీకు వీలైనంత దగ్గరగా ఇలా మడుచుకుంటూ లావుదారంగానే లేకపోతే థ్రెడ్ ఏదన్నా ఉంటే అది తీసుకొని పైన క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా ఇలా మెడకి కొంచెం కిందగా ముడి వేసుకోవాలి. మెడపట్టికి ముడి వేసుకోవటం అయిపోయిన తర్వాత చేతులకు కూడా ముళ్ళు వేసుకోవాలి. రెండు చేతులకి కూడా మన మెడపట్టికి ఎలాగైతే దగ్గరగా మడుచుకుంటూ కొంచెం కిందకి ముళ్ళు వేసుకున్నామో అలాగే రెండు చేతులను కూడా మడుచుకుంటూ దగ్గరగా ముళ్ళు వేసుకోవాలి. ఇలా టైట్గా ముళ్ళు వేసుకుంటే మనకి మెడ దగ్గర చేతుల దగ్గర కదలకుండా ఉంటుందన్నమాట. ఇలా ముళ్ళు వేసుకున్న తర్వాత టీషర్ట్ని మళ్ళీ రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఉంటుంది. మనం పైన ముళ్ళు వేసాం కాబట్టి చేతులకి మెడకి మీకు ఎక్కడ గ్యాప్ లేకుండా చూడటానికి కూడా అందంగా ముడి వేసినట్టు ఒక పువ్వులాగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత మీరు వాడకుండా పక్కన పెట్టేసిన పాత దిండ్లు ఉంటాయి కదా, అందులో దూది కానీ ఫైబర్ దూది ఏది ఉంటే అది ఇలా ఒకటి తీసుకొని మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని ఈ టీషర్ట్ లోపల పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా కొంచెం ప్రెస్ చేసుకొని సరిపోయేటట్టుగా పైన కింద ఏమీ లూజ్ లేకుండా చూసుకొని మీకు ఎంత పొడవు అయితే కరెక్ట్గా వచ్చిందో పిల్లో అంతవరకు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఆ లోపల పెట్టిన పిల్లోని బయటికి తీసేసి టీషర్ట్ అంచు భాగాన్ని కట్ చేసుకోవాలి. కింద పట్టీ ఉంటుంది కదా, ఆ పట్టీని కట్ చేసుకొని టీషర్ట్ మళ్ళీ సమానంగా పరుచుకొని మనం ఎక్కడైతే ఫస్ట్ మార్క్ చేసుకున్నామో టీషర్ట్ మీద ఆ మార్క్కి స్ట్రైట్గా మళ్ళీ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కత్తెర తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎక్కువ వెడల్పు లేకుండా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం తీసి పక్కన పెట్టిన పిల్లోని మళ్ళీ టీషర్ట్ లోపల పెట్టేసి లోపల లూజ్ లేకుండా మడతలు ఏమీ లేకుండా సరిచూసుకోవాలి. ఇలా టీషర్ట్ లోపల పిల్లోని పెట్టిన తర్వాత అది బయటికి రాకుండా మనం కట్ చేసిన టీషర్ట్ ముక్కల్ని ముళ్ళు వేసుకోవాలి. ఇలా పైన ఒక ముక్క కింద ఒక ముక్క తీసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రెండు ముళ్ళు వేసుకుంటే మీకు ముళ్ళు ఊడిపోకుండా పిల్ల బయటికి రాకుండా ఉంటుంది. పాత పిల్లోనే కాదు, మీ దగ్గర పాత బట్టలు ఉంటూ ఉంటాయి కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సేమ్ ఇలాగే టీషర్ట్ లోపల పెట్టేసుకొని కింద ముళ్ళు వేసుకుంటే మనకి పిల్ల రెడీ అవుతుంది. చూసారా పిల్లో చాలా అందంగా ఉంది కదా, చాలా సింపుల్గా కటింగ్ స్టిచ్చింగ్ ఏమీ లేకుండా 5-5 నిమిషాల్లో కేవలం అన్ని ముళ్ళు వేసుకొని ఒక అందమైన పిల్లో రెడీ చేసుకోవచ్చు. ఈ పిల్లర్స్ని మీరు కావాలంటే బెడ్స్ మీద పెట్టుకోవచ్చు, దివాన సెట్స్ మీద పెట్టుకోవచ్చు, నచ్చితే కారుల్లో పెట్టుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా ఈ పిల్లర్స్ని యూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.